ఫ్లవర్స్ అన్నమాట. అయితే ఒక డోర్ పైన, ఒక ఎంట్రన్స్ పైన అక్కడ కొన్ని ఏమంటారు రోజెస్ యొక్క ఆ స్కల్చర్ అనేటువంటిది ఆ గుమ్మ మీద ఉంది. కొన్ని ఏమంటారు గులాబీ పువ్వులు, ఆ గులాబీ పువ్వుల కింద ఏమన్నాయబడుతుంది అంటే, నువ్వు జీవితంలో అనుభవించేటువంటి సంతోషము అది క్షణం మాత్రమే, అవునా కాదు? గులాబీ పువ్వులు బాగున్నాయని చెట్టు నుండి కోస్తారు, ఎంతకాలం అవి ఫ్రెష్ గా ఉంటాయి? ఇట్స్ ఓన్లీ టెంపరీ, సంవత్సరం అంతా ఫ్రెష్ గా ఉండదు గులాబీ పువ్వు. అదే చెట్టు మీద కోసినప్పుడు ఏదైతే నువ్వు సంతోషాన్ని ఆహ్లాదాన్ని అనుభవించావో, ఆ పువ్వులు చూసుకొని ఏదైతే నువ్వు మురిసిపోయావో, ఆ పువ్వు ఎంతకాలం ఉంది? అది కొంతకాలం మాత్రమే. కాబట్టి వాట్ ఎవర్ ద ప్లెజర్ దట్ యు ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ దట్ రోజ్, ఆ ఆహ్లాదకరమైనటువంటి ఆ అనుభవం అనేటువంటిది నీకు ఎల్లప్పుడూ ఉండదు, అది మొమెంటరీ మాత్రమే. ఇంకో పక్కన ఇంకో ద్వారానికి ఆ పైన ఒక చిన్న సిలువ స్కల్చర్ చేసిబడి దాని కింద ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ ఏమంటుందంటే, వాట్ ఎవర్ ద ట్రబుల్స్ యు ఆర్ ఫేసింగ్ దట్ ఈస్ మొమెంటరీ అని రాయబడి. దాని అర్థం ఏంటంటే, ఏదైతే సిలువ అని నువ్వు అనుకున్నావో, ఈ సంవత్సరంలో నువ్వు ఎన్నైతే సిలువలను భరించుకుంటూ వెళ్ళావో, ఆ సిలువ కూడా సదాకాలం ఉందా, మొమెంటరీగా ఉందా చెప్పండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఏంటో నేను సంతోషం పథకాలు పెట్టండి, జీవితం అంతా శ్రమ పెట్టాలనుకుంటున్నాం. లేదు లేదు, సంతోషము పథకాలం ఉంటుంది, శ్రమ కూడా పథకాలం ఉంటుంది. ఫ్యాక్టరీకి పోతాం కాక, మనకి శ్రమైనటువంటి ఇష్టపడదు కాబట్టి మన జీవితం అంతా శ్రమ కూడా ఫెయిల్ అయిపోతాము, అవునా కాదంట? సో సంతోషం అనేటువంటిది ఎట్లాగైతే క్షణికమైనటువంటిదో, మనం అనుభవించేటువంటి శ్రమలు కూడా అవి కూడా క్షణికమైనటువంటివి. ఇబ్బందులు అయినటువంటివి అవి కూడా దేవుడు టెంపరీగా ఆయన కలుగు చేసినా
మన ముందు కనపడతా ఉంది. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆ నిత్యత్వాన్ని మనం ఎట్లాగా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం? చాలాసార్లు ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం కేవలం ఈ రెండింటి మీద దృష్టి పెడతాం. ఏది సంతోషకరమైన పరిస్థితుల మీద దృష్టి పెడతాము, లేదంటే శ్రమల మీద దృష్టి పెడతాము, కానీ నిత్యత్వము గురించి ఆలోచించేది చాలా తక్కువ అయిపోతుంది. ఆ మాటకు వస్తే ఈ రోజు మనం ఆలోచించాల్సింది మన సంతోషాన్ని బట్టి కాదు, లేక మన శ్రమల బట్టి కాదు, మన నిత్యత్వం గురించి ఆలోచించవలసిన టైం ఇది. ఎందుకో తెలుసా? కార్యారంభము కంటే కార్యాంతము మేలు, జీవిత ఆరంభము కంటే జీవిత అంతము మేలు. ఆ జీవిత అంతము నిజంగా మేలుకరంగా ఉండబోతుందా? నిజంలో నిజంగా దేవునితో మనం సంతోషంగా ఉండగలుగుతున్నామా అనేటువంటిది నిర్ణయించేది కార్యారంభానికి కార్యాంతానికి మధ్య ఉన్నటువంటి లైఫ్ స్పాన్. సంవత్సర ఆరంభానికి సంవత్సర అంతానికి మధ్యలో ఏదైతే 365 రోజులు ఉంటున్నాయో, ఆ 365 రోజుల్లో మనం చేసేటువంటి పని, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం జీవించేటువంటి జీవితము, అది అంతంలో వచ్చేటువంటి నిత్యత్వాన్ని అది నిర్ణయించబోతుంది. మరి ఇప్పుడు దేని గురించి ఆలోచించాల్సిన టైం ఇది? సంవత్సర ఆరంభము కంటే సంవత్సర అంతములు వచ్చినప్పుడు నిజంగానే దేవుడు కనుక ఆయన నిత్యత్వాన్ని ఇప్పుడే ఇస్తే ఆ నిత్యత్వాన్ని మనం ఎట్లా ఫేస్ చేయబోతున్నాం? ఒకవేళ ప్రభు నమ్ముకున్నటువంటి వారు అయితే నిత్యత్వంలో ప్రభుని ఎదుర్కొని ప్రభా నాకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలు, ఇదిగో ఈ జీవితంలో ఇదిగో ఇది నేను నీ కొరకు నేను చేయగలిగాను అని దేవుని చూపించబోతున్నా. ఒకవేళ దేవుని ఎరుగినటువంటి వ్యక్తి అయితే నిత్యత్వంలో దేవుని నుండి ఎడబాటుని నువ్వు ఎట్లా ఫేస్ చేయబోతున్నావు? ఎందుకంటే నిత్యత్వంలో రెండే రెండు డెస్టినేషన్స్ ఉన్నాయి. నిత్యత్వంలో దేవునితో నువ్వు ఉండేటువంటి అవకాశం ఉంది, నిత్యత్వంలో దేవుని నుండి ఎడబాటు కూడా ఉంది. నిత్యత్వంలో దేవునితో మనం ఉండేది ఎట్లాగంటే కేవలం యేసుక్రీస్తు ద్వారానే. నిత్యత్వంలో ఎడబాటు దేనిపట్టి వస్తుందంటే యేసుక్రీస్తు లేనటువంటి జీవితాలు, యేసుక్రీస్తు లేనటువంటి జీవితాలు, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి జీవితాలు, యేసుక్రీస్తు దగ్గర తమ పాపములను ఒప్పుకున్నటువంటి జీవితాలు, అవి నిత్యత్వంలో దేవుని నుండి ఎడబాటు రాబోతా ఉంది. మన జీవితంలో నిత్యత్వాన్ని మనం ఎట్లా అనుభవించబోతా ఉంటున్నాం? నిజానికి మన చాలా సార్లు మన లైఫ్ లో మన ఫోకస్ దేని మీద ఉంటుందంటే ఈ ప్రెసెంట్ లో ఉండేటువంటి ప్రెషర్స్ మీద మన యొక్క ఫోకస్ ఉండబోతా ఉంది. జీవితంలో మానవుడు దేని కొరకు జీవిస్తున్నాడు అనేది చాలా సార్లు ఈ ప్రెషర్స్ ఆఫ్ లైఫ్ కోసమే మనం బ్రతుకుతున్నాం. అయితే హెబ్రీయుల రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 25వ వచనంలో మోషేస్ అనేటువంటి భక్తుడు ఆయన దేని కొరకు జీవించాడు అని ఆలోచిస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? త్వరగా చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసము బట్టి ఐగుప్తు ధనము కట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారును అనిపించుకుంటకు ఒప్పుకోనలేదు. మీరు గమనించారా మోసెస్ యొక్క లైఫ్ ఏంటి? మోసెస్ ముందు ఉన్నటువంటి చాయిస్ ఏంటంటే మోసెస్ ముందు అక్షరాల 5 సింహాసనం ఉంది. మీరు గమనించండి, ఈ రోజు గవర్నమెంట్ పోస్ట్ కాదు, మిమ్మల్ని దేవుడు ప్రధానమంత్రి చేస్తాడండి. ఎంతమంది రెడీగా ఉన్నారు ప్రధానమంత్రి అవడానికి? ముఖ్యమంత్రి ఏదో పోస్ట్ వస్తుంది అని ఎంతమంది రెడీగా ఉన్నారు ముఖ్యమంత్రి పోస్ట్ కోసం? మోసెస్ ముందు చాయిస్ ఏంటంటే సాత్
చెప్పండి, లోకంలో ఏ పిచ్చోడు సింహాసనం ఊదుకుంటాడు? అవునా? ఆ మాట వస్తే లోకంలో ఎవరాగా ఎదగండి? మందిరంలో కూర్చున్నటువంటి ఏ పిచ్చోడు ఇప్పుడు సింహాసనం ఊదుకుంటాడు? ఇప్పటికి ఇప్పటికంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వస్తే కాదని ఎవరంటారు? అవునా? ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ శాతం ఉన్నారా ఏంటి? ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఎవరు చేతిలో ఉంది? ఆ దేవుడు చేతిలో ఉంది. చీఫ్ మినిస్టర్ చే పోస్ట్ ఎవరు చేతిలో ఉంది? ఆ దేవుడు ఎక్కడికైనా పోవచ్చు, కంగారు పడదు. పోస్టులన్నీ ఆ చేతిలో ఉన్నాయి, మనుషులు చేతిలో లేవు, పోస్ట్ ఎవరు చేతిలో ఉంది? సో ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ పోషిస్తానంటే ఎవరు కాదంటారు? మరి మోసెస్ ఏంటండి అంత సింహాసనం తన ఎదుట ఉండగా ఆ సింహాసనం దేవుని చిత్తము కానిది నీ జీవితంలో
నువ్వు ఏదైతే ఈ రోజు రోజు పువ్వు చూసుకొని అబ్బో ఇదే జీవితం అనుకుంటున్నావో, ఆ రోజు పువ్వు వాడిపోయేదే, అది క్షణికమే అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి మోసెస్ ఏం చేశాడు? దేవుని ప్రజలతో నిందను అనుభవించడానికి రెడీ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మోసెస్ దృష్టి దేని మీద ఉంది? కార్యారంభం మీద ఉందా? కార్యాంతం మీద ఉందా? విజువలైజ్ చేసుకున్నాడు 40 సంవత్సరాల తర్వాత నిత్యత్వంలో దేవుని ముందు తాను ఎట్లా నిలబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించిన మోసెస్ 40 సంవత్సరాల ముందు తెలివైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. లోకంలో పిచ్చాడు అనుకున్నారు, వీడేంటండి సింహాసనాన్ని వదులుకొని ఏంటి వాళ్ళతో పడి అడవులు తిరుగుతున్నారేంటి, వాళ్ళతో తిట్టించుకుంటున్నారేంటి, ఎందుకంటే కోరడం అని లోకం అని చూసి వెళ్ళిపోవాలనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, మోషస్ హి వాజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్. రేపు నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత మోషస్ చూసి మనం ఏమంటాం? ఈ రోజు ప్రపంచంలో ఎంతమంది మోసెస్ పేరు పెట్టుకున్నారు? ఫరో పేరు ఎప్పుడో తెలియదు, అవునా? ఫరో పేరు తెలియదు, కానీ మోసెస్ పేరు ఎంతమంది తెలుసు? ఫరో చరిత్ర ఎవరికి తెలియదు, మోసెస్ చరిత్ర ఎంతమంది తెలుసు? మరి ఇంత గొప్పవారు మోసెస్ ఎట్లా అయ్యారు? తెలివైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు, దేవుని యొక్క ప్రణాళిక ఏదో గుర్తించాడు. ఏదైతే ఉందో ఆ
గమనిస్తే ఈ రోజున ఈ రెండు కూడా మనం ఇబ్బంది పరిచేటువంటి అంశాలు. ఒక పక్కన ప్రెషర్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మన జీవితంలో అసంతృప్తిని తీసుకొస్తే, ఇంకో పక్కన శ్రమలు అనేటువంటిది మన జీవితంలో ఏమంటారు జీవితాన్ని భారంగా జీవించడానికి ఆ శ్రమలు మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ రెండింటినీ కూడా దేవుని వాక్యపు వెలుగులో దేవుని యొక్క పర్స్పెక్టివ్ లో చూసినటువంటి మోసెస్ కానీ పౌలు కానీ వారు దేన్ని చూశారు? ఇప్పుడు కార్యారంభాన్ని చూసారా? కార్యారంభాన్ని చూశారు. మోసెస్ 40 సంవత్సరాల తర్వాత దేవుడు తనని ఎట్లా ఉంచబోతున్నాడు దాన్ని చూశాడు, నిర్ణయాన్ని తీసుకున్నాడు. పౌలు గారు ఈ తన జీవితాన్ని 34 సంవత్సరాల తన జీవన సమయాన్ని ముగించిన తర్వాత దేవుడు ఏదైతే ఆయన మహిమ ఇవ్వబోతున్నాడో ఆ మహిమ గురించి ఆలోచించినప్పుడు ఇప్పుడు తన జీవితంలో అనుభవిస్తున్నటువంటి శ్రమలు అవి క్షణికమైనవే, అవి కొంతకాలమే అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకున్నప్పుడు అప్పుడు శ్రమను అనుభవించడానికి కావలసినటువంటి ధైర్యం వచ్చింది. ఈ రాత్రికాల సమయంలో నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మనం దేన్ని ఫోకస్ చేస్తున్నాం? సంవత్సరం ఆరంభాన్ని ఫోకస్ చేస్తున్నావా? సంవత్సరం అంతాన్ని ఫోకస్ చేస్తున్నావా? సంవత్సరం ఆరంభం కంటే సంవత్సరం అంతాన్ని ఫోకస్ చేస్తే అప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు మనకి అర్థమవుతాయి. మోసెస్ ఆ రకంగా ఫోకస్ చేశాడు, పౌలు గారు ఆ రకంగా ఫోకస్ చేశారు. ఆ మాటకు వస్తే చివరిగా మన కనుక మన జీవితాలను ఆలోచిస్తే నిత్యత్వంలోకి మనం ఏది తీసుకోబోతున్నాం? ఇక్కడ నుండి ఈ లోకంలో నిత్యత్వంలోకి మనం తీసుకువెళ్ళింది కేవలం దేవునితో మనకున్న సంబంధాన్ని మాత్రమే. ఈ లోకంలో సంపాదించే డబ్బుని వెంటర, ఈ లోకంలో సంపాదించే పేరు ప్రఖ్యాతులు దేవుని దగ్గర నీకు ఫేవర్ నీకు, ఈ లోకంలో నువ్వు అనుభవించేటువంటి ఆస్తి కానీ నీ యొక్క స్టేటస్ కానీ ఇవి ఏది కూడా దేవుని దగ్గర అక్కడకు రావు. నిజంలో ఏది కౌంట్ అవ్వబోతుందంటే నీ జీవిత ఆరంభానికి నీ జీవిత అంతానికి మధ్య ఉన్నటువంటి నీ జీవితాన్ని ఎంత మీనింగ్ఫుల్ గా నువ్వు స్పెండ్ చేస్తే అది మాత్రమే దేవుని దగ్గర కౌంట్ అవుతుంది. రేపు దేవుడు నిలబడినప్పుడు నీ జాబ్ గురించి దేవుడు అడగడు, నీ స్టడీస్ గురించి దేవుడు అడగడు, నీ క్వాలిఫికేషన్ గురించి దేవుడు అడగడు, నీ స్టేటస్ గురించి దేవుడు అడగడు, నీ ఆస్తి ఎంతో దేవుడు అడగడు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో దేవుడు అడగడు. ఆయన అడిగేటువంటి ఒకే ఒక్క మాట, యేసుక్రీస్తుతో నువ్వేం చేశావు? అది సరైనటువంటి అంతాన్ని మనకిస్తాయి.